మిత్రులకు నమస్కారం ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచే వేసవకాలంలో ఎక్కువగా దొరికే పళ్ళు నేరేడు పళ్ళు ముందుగా ఈ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి విషయంలోకి వెళ్తే భారతదేశానికి ఉన్న నాలుగు పేర్లలో మొదటిది జంబూ ద్వీపం మనం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కదా అందులో జంబూ ద్వీపే భర్తవర్షే భర్తకండే అని చెప్తాం కదా జంబూ ద్వీపం జంబూ అంటే నేరేడు పండు అని అర్థం పూర్వకాలంలో భారతదేశంలో ఎక్కువగా నేరేడు చెట్లు ఉండేవి కనుక మన దేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు నేరేడు చెట్లు అచ్చంగా మన దేశానివేనండి మన దేశం నుండి మిగతా దేశాలన్నిటికీ కూడా వెళ్ళాయి అన్నమాట ఈ వృక్షాలు 30 మీటర్ల వరకు చాలా వేగంగా పెరుగుతాయి 100 సంవత్సరాలు పైగా జీవిస్తాయి ఈ పళ్ళను పక్షులు ఎక్కువగా తింటాయి అవి తిన్న తర్వాత గింజలను నేల మీద పడేస్తాయి వాటి ద్వారా ఈ వృక్షాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని ఒక అధ్యయనంలో తేలింది వేసవకాలం నుండి వర్షాకాలానికి వాతావరణం మారేటప్పుడు మనకి చాలా రకాల అంటువ్యాధులు వస్తాయి అవన్నిటిని మన శరీరం ఎదుర్కోవాలి అంటే వేసవిలో ఎక్కువగా లభించే నేరేడు పళ్ళను తింటే ఎంతో మంచిది 70 గ్రాముల నేరేడు పళ్ళు 56 రోజులు తింటే వర్షాకాలంలో వచ్చే రోగాలన్నిటినీ దూరం చేసుకోవచ్చు అంతేకాదండి ఇలా 56 రోజులు తింటే ఆయుష్ పెరుగుతుంది అందుకే పూర్వం ఋషులు మునులు ఆశ్రమాలలో ఈ పళ్ళే ఎక్కువగా తిని ఆయుష్ను జ్ఞాపశక్తిని పెంచుకునేవారు మతిమరుపు రాకుండా కూడా ఈ పళ్ళు చేస్తాయి 96 రోజుల పాటు 8 నుండి 10 పళ్ళను ప్రతిరోజు తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అమెరికా వాళ్ళు చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసిందండి ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మరియు రాకుండా కూడా ఈ నేరేడు పళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి నేరేడులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక శరీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాదండి అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి మనం మనకు తెలియకుండా ఆహారంతో పాటు తినేసే తల వెంట్రుకలు కూడా నేరేడు తినడం వల్ల జీర్ణమైపోతాయి నేరేడు ఆకులు పళ్ళు గింజలు డయాబెటీస్ ఉన్నవాళ్ళకి చాలా మంచిది లక్నోలో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు జరిపిన అధ్యయనంలో నేరేడు గింజల పొడి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు ఈ పొడిలో జాంబోలిన్ అనే గ్లూకోజ్ ఉంటుంది ఇది పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది కనుక డయాబెటిక్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు 6 నుండి 8 వరకు నేరేడు పళ్ళు తింటే మంచిది డయాబెటిక్ ఎక్కువగా ఉండేవాళ్ళు నేరేడు గింజల పొడిని తీసుకుంటే మంచిది డయాబెటిక్ కంట్రోల్లో ఉండేవాళ్ళు నేరేడు పళ్ళు తిన్నా సరిపోతుందన్నమాట కాల్షియం పొటాషియం ఐరన్ విటమిన్ సి అధిక మోతాదులో ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి నేరేడు ఆకుల్ని దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకుని పుక్కిలిస్తే దంత చిగుళ్ళ సమస్యలు రాకుండా ఉంటాయి ఆకుల్ని నమిలి ఊసినా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది ఈ ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు క్రిమికీటకాలు కుట్టిన చోట దద్దుర్లు వచ్చిన చోట రాస్తే ఉపశమనం కూడా కలుగుతుంది రక్త జిగట విరోచనాలతో బాధపడేవారు రోజుకి 2-3 చెంచాల నేరేడు పళ్ళు రసాన్ని ఉదయం సాయంత్రం త్రాగేస్తే రోగికి శక్తితో పాటుగా పేగుల కదలిక నియంత్రణలో ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే ఎంతో మంచిది మూత్రంలో మంట మైగ్రేన్ నొప్పి తగ్గడానికి నిమ్మరసం 2 చెంచాలు నేరేడు రసం 2 చెంచాలు చొప్పున ఉదయం సాయంత్రం తీసుకుంటే మంచిది ఆడవాళ్ళలో వచ్చే నెలసరి సమస్యలకు నేరేడు చెట్టు బెరడు కషాయాన్ని 25 రోజుల పాటు 30 ml రోజుకి 2 సార్లు తీసుకుంటే తగ్గిపోతుంది ముఖ్యంగా కాలేయ పనితీరును శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలో ఉపయోగపడుతుంది అధిక రక్తపోటును అదుపులో ఉంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది అందాన్ని పెంచడంలోనూ నేరేడు పాత్ర ఎంతో ఉందండి చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా కూడా చేస్తుంది నేరేడు పళ్ళలో కొలెస్ట్రాల్ ఉండదు ఎవరైనా తినేయచ్చు ఇవి తింటుంటే కొంతమంది గొంతు పట్టేసింది ఛాతీ పట్టేసింది అని చెప్పి తినకుండా ఉంటారు కదా అలాంటి వారు కొద్దిగా ఉప్పు అద్దుకుని తింటే గొంతు పట్టేయడం అనేది ఉండదు అలాగే ఛాతీ పట్టేసేవారు కొద్దిగా గోరువెచ్చని నీరు కనుక తాగితే ఉపశమనం కలుగుతుందన్నమాట ఇంకో విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలను ఈ పళ్ళు తింటే కడుపులో బిడ్డకు నల్ల మచ్చలు వస్తాయని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు కదా అది నిజం కాదు గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా 5-6 పళ్ళు తింటే ఏమీ అవ్వదన్నమాట అయితే నేరేడు మంచిదే అన్నాం కదా అని చెప్పి అతిగా తినకండే అతి ఎప్పుడు మంచిది కాదు రోజు 50 నుండి 100 గ్రాముల వరకు తినండి చాలు ఖాళీ కడుపుతో ఈ పళ్ళను అస్సలు తినకండి ఈ నేరేడు పండు వాత దోషాన్ని కలిగి ఉంటుంది కనుక వాత దోషం ఉన్నవారు తక్కువగా తీసుకోండి నేరేడు చెట్టు ఆకులు గింజలు పళ్ళు ఔషధాల తయారీకి సౌందర్య సాధనాల తయారీకి ఉపయోగిస్తున్నారు నేరేడు పళ్ళు పచ్చళ్ళు జాములు జెల్లులు ఐస్ క్రీములలో ఉపయోగిస్తున్నారు నేరేడు పళ్ళతో వైన్ వినిగర్ కూడా తయారు చేస్తున్నారు నేరేడు చెట్టు కాండంతో తలుపులు కిటికీలు మొదలైన ఇంటి సామాన్లు తయారీకి ఉపయోగిస్తున్నారు 100 గ్రాముల నేరేడు పండులో
15.56 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.72 గ్రాముల ప్రోటీన్, 19 మిల్లీగ్రాముల కాల్షియం, 15 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 17 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 79 మిల్లీగ్రాముల పొటాషియం, 14 మిల్లీగ్రాముల సోడియం, 0.19 మిల్లీగ్రాముల ఐరన్, 14.3 మిల్లీగ్రాముల విటమిన్ సి, 0.38 గ్రాముల విటమిన్ బి6 మొదలైనవి ఎన్నో నేరేడు పళ్ళలో ఉన్నాయి. ఈ నేరేడు పళ్ళు ఇప్పటివి కాదండి, రామాయణ కాలం నాటివి. వనవాస సమయంలో మన రాములు వారు నేరేడు పళ్ళనే ఎక్కువగా తిని ఆరోగ్యంగా ఉన్నారని పెద్దలు చెప్తూ ఉంటారు. మనకి ఎంతగానో ఉపయోగపడుతున్న నేరేడు ఆకులు, కాండం, బెరడు, పళ్ళు, గింజలు, మొత్తం నేరేడు వృక్షానికే ఒక పెద్ద నమస్కారం తెలుపుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.